స్తోత్రమో స్తోత్రమో స్తోత్రము తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. మరి లిరిక్ రైటింగ్ వర్క్షాప్ కూర్చొని ఆలోచన పుట్టించిన వాడవు నీవే, నడిపించే వాడవు నీవే తండ్రి, పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తున్న వాడవు నీవే. ఎంతమంది హృదయాల్లో అయితే వారి అనుభవాల నుంచి పాటలు నువ్వు అనుకరిస్తున్నావో అవన్నీ మేము రికార్డ్ చేయడానికి, యూట్యూబ్లో పెట్టడానికి, అనేకులకు అవి అందుబాటులో ఉంచడానికి సహాయం దయచి. ఈ వర్క్షాప్లో మాకు కాదు దేవా, మాకు కాదు, నీ నామానికే మహిమ కలుగునగా అంటూ ఒక్కొక్కరు కూర్చోవడానికి సహాయం చేసి నీ నామాన్ని మహిమపరచడం యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ మరి ఒక పాట పాడుతుండండి నేను వస్తాను ఇలాగా. అలాగే పాస్కండి. పాస్టర్ గారండి. అమ్మా చెప్పండి అమ్మా. ఏ పాట అయినా పర్లేదు పాస్టర్. పాడండి మామూలుగా. నీవే నా కాపరివేశయ్యా, నాకు ఇళ్ళలో లేమి లేదయ్యా. నీవే నా కాపరివేశయ్యా, నాకు ఇళ్ళలో లేమి లేదయ్యా. చీకటి లోయలలో ఏసయ్యా, నాకు వెలుగయ్యున్న వేసయ్యా. చీకటి లోయలలో ఏసయ్యా, నాకు వెలుగయ్యున్న వేసయ్యా. నీవే నా కాపరి వేసయ్యా, నాకు ఇళ్ళలో లేమి లేదయ్యా. నేను భయపడను ఏసయ్యా, నీవు నాకున్నావు చాలయ్యా. నేను భయపడను ఏసయ్యా, నీవు నాకున్నావు చాలయ్యా. నీవే నా కాపరి వేసయ్యా, నాకు ఇళ్ళలో లేమి లేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు నా ఏసయ్యా, నీకోసం జీవిస్తానేసయ్యా. నా ప్రాణమున్నంత వరకు నా ఏసయ్యా, నీకోసం జీవిస్తానేసయ్యా. నీవే నా కాపరి వేసయ్యా, నాకు ఇళ్ళలో లేమి లేదయ్యా. నీవే నా కాపరి వేసయ్యా, నాకు ఇళ్ళలో లేమి లేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. బ్రదర్ లాస్ట్ లో మూడవ వచనం మార్చి రాశాను అండి బ్రదర్, అది పెట్టాను బ్రదర్. అయితే ఈ బుక్ లో నేను సరి చేసుకోలేదు, అందుకని ఇది పాడేశాను బ్రదర్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అదే ఇప్పుడు మీ ట్యూనింగ్ సరిపోయిందండి ఇప్పుడు? అది మూడో చరణం సరిపోయింది బ్రదర్. సాధారణంగా ఎలాగంటే అండి, మీరు పల్లవి ఒక రాగంలో ఉంటది, చరణం వేరే రాగంలో ఉంటది. అవునవును. కానీ ఇప్పటి వరకు మన వాళ్ళు ఎవరైతే పాటలు రాశారో వాళ్ళందరూ కూడా పల్లవి ఎలాగా పాడారో చరణాలు కూడా అలాగే పాడుతున్నారు. అది కొంచెం అంటే దానికి దీనికి భేదం పెట్టినప్పుడు అది ఇంకా రమ్యంగా ఉంటది అన్నమాట. మంచిదండి, చాలా సంతోషం. చాలా మంది ఈవేళ అయితే చాలా మంది స్పందించారు. పాస్ గారు చెప్పిన ప్రకారంగా ఈవేళ చాలా మంది స్పందించారు. దందనమని చాలా పాటలు వచ్చాయి. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం అయింది. అబ్బా ఇన్ని పదాలు టకటకటగా రాస్తున్నారు వెలని అనిపించింది. ఇంకా ఈవేళ ఎవరైనా కొత్తగా వచ్చారండి? జెస్సికా, ఇది ఇంతకుముందు ఉన్నారండి జెస్సికా గారు? ఇంతకుముందు
మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి అమ్మా. జెస్సికా గారు ఇంత ముందు ఉన్నారా? మీరు నిన్న మొన్నట్లో కొత్తగా వచ్చారా? ప్రైజ్ ది లార్డ్ అంకుల్, ఇంతకు ముందు ఉన్నాను అంకుల్. నేను ఉన్నారా? ఓకే, మీరు మాట రాసి పంపించారమ్మా? ఆ శాలేం అంకుల్ గారికి పంపించాను అంకుల్. ఓ గుడ్ గుడ్ గుడ్, గ్రూప్ లో పెట్టలేదు ఇంకా. ఆ రవికాంత్ గారు మీరు పాట పంపించారు కదా? అన్నా పంపించాను అన్నా. ఓ గుడ్ గుడ్ గుడ్. ఆ నాని బాబు గారు మీరు పంపించారండి? పంపిస్తారు సార్, రేపు పంపిస్తారు. రేపు పంపిస్తారా? ఓకే. అపర్ణ గారు మీరు పంపించారు? అవును. కల్పన గారు మీరు కూడా పంపించారు? పంపలేదండి. మరి పంపండి, మీరు కూడా పంపండి. సద్గుణరావు గారు మీరు పంపించారు, నేను చూశాను పొద్దున. బాగుందండి. అలాగే నేని ప్రకాష్ గారు ఇందాకే చూశాను పాట, బాగుంది. మీరు చక్కగా అంటే పద్ధతిని పాటించారు. ఒక పాత చూన్ ఒక తీసుకుని దాంట్లోనే పాట రాయగలిగారు మీరు. అందువల్ల పాట ఎక్కడికి కూడా తక్కువ లేవు అవ్వకుండా జాగ్రత్తగా వచ్చింది. బాగుందండి, వెరీ నైస్. ప్రైజ్ అండి పాష గారు. ప్రైజా సార్? సార్. ఓకే, నాగయ్య గారు ప్రైజ్ అండి. నాగయ్య గారు అందరికీ వందనాలు. మేరీ గారు, ప్రకాష్ గారు, సద్గుణరావు గారు, రవికాంత్ గారు, కల్పన గారు, అపర్ణ గారు, నాన్నబాబు గారు, జెస్సికా, సుష్మా, సదాశివ గారు. ఒక్క నిమిషం. ఓకే, రాజేష్ గారు మీరు ఏమైనా నోట్స్ ఇప్పుడు చెప్పడానికి తెచ్చారా? పవర్ పాయింట్ కాదు ఏదైనా? అవునండి, అవునండి. ఓకే, అయితే ఓవర్ టు రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి వందనాలు. మైక్ మ్యూట్ అయిపోయింది సార్. సార్ మీ మైక్ మ్యూట్ అయిపోయింది. ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మనం క్లాస్ ప్రారంభించుకోవడానికి ముందు మన మధ్యలో ఉన్న సుగుణరావు గారు ప్రార్థనలో నడిపిస్తారు. సద్గుణరావు గారు ప్రార్థన చేయండి. వినిపిస్తుందా సార్? అవునండి, వినపడుతుందండి. మహోన్నతుడ కృపా సత్య సంపూర్ణ దేవానికి వేలాది స్తోత్రాలు నాయనా. నాయనా ఇంతవరకు నడిపిస్తున్నా ఈ మ్యూజిక్ క్లాస్ రైటింగ్ దాన్ని ఇంతవరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఆయన ఈ క్లాస్ నేర్చుకుంటున్న మరి దయచేసి త్వరగా వచ్చేటట్టుగా దీవించిన తండ్రి ప్రభా, క్లాసులు చెప్తున్నటువంటి పాస్టర్ గారి విషయంలోనూ కానీ అలాగే రాజేష్ గారి విషయంలో కానీ మీ దయా కృపా కొమ్మరించిన ప్రభా, మేము నేర్చుకుంటుండగా మాకు మీ మా కంఠాలలో కానీ మా చేతుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాసుకునేటట్లుగా మాకు దయచేయండి ప్రభా. అలాగే నైనా మేము నేర్చుకున్న ప్రతి పాటలను మిమ్మల్ని ఘనపరిచి కీర్తించి స్తుతించేటువంటి ఆరాధించేటువంటి విధానాన్ని మాకు దయచేయమని మా ప్రభువును తమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి వినయముగా కోరి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. రైట్ అండి, మొట్టమొదటిగా బైబిల్లోని ఎఫ్ఎస్సి పత్రిక 5:19 ఒక వాక్యం ఉంది కదా, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి కీర్తించుచు అని ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది మనం ఆ మాట తీసుకున్నట్టయితే. సో మన హృదయాల్లో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు ఆత్మ సంబంధమైన పాటతో హెచ్చరించుకుంటూ మనం ముందుకు కొనసాగాలనేది వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అలాగే ప్రసంగిలో ఒక మంచి మాట ఉంది, 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయమని. సో మనకు వచ్చిన పని లేకపోతే రాకపోతే పని నేర్చుకుని
దాన్ని మనం ప్రభు కొరకు చేయడానికి సిద్ధపడదాం. ఇక తెలుగు భాష దాని గురించి నాకు కొంత బ్రీఫ్ హిస్టరీ చూద్దాం. యాక్చువల్గా తెలుగు భాషని ద్రవిడ భాష అంటారు. ఎందుకంటే రకరకాల భాషలు ఉన్నాయి భారతదేశంలో, ఉత్తరాంధ్రలో లేకపోతే ఇంకా వేరే చోట్ల ఉన్న భాషలు వేరు, దక్షిణ భారతదేశంలో ఉన్న భాషలు మాత్రం ద్రవిడ భాష అంటాము. ఈ భాష చరిత్ర ప్రకారంగా చూస్తే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజుల కాలంలో కృష్ణా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది మాట్లాడినట్టు దొరికిన ఆధారాలను బట్టి ఈ యొక్క భాషని తెలుగు భాషని గుర్తించడం జరిగింది. ఇకపోతే దీనికి ఉన్న మంచి పేర్లు ఏంటంటే తెలుగు భాష గురించి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు శ్రీకృష్ణ దేవరాయలు అనే రాజు. ఈయన విజయనగర రాజు, కన్నడవాడు అయినప్పటికీ తెలుగు భాష మీద అభిమానం చూపించాడు. ఇకపోతే వెనీస్కు సంబంధించిన ఒక వర్తకుడు, ఆయన పేరు నికోలా డా కాంటి అన్న ఆయన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగుని పొగుడతాడు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుచేత ఆ మాట అన్నాడంటే, ఇటలీ భాషకు ఉన్నట్టుగా అజంతాలు ఉన్నాయట. దీనికి అజంతం అంటే ఏంటంటే అంతములో అచ్చు అక్షరం ఉండడం. ఏదన్నా పదం తీసుకున్నాం అంటే దాని చివరిలో అచ్చు ఉంటుంది. అందుచేత దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి పొగిడాడంట. అంటే తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత గురించి నేను కొన్ని మాటలు చెప్తున్నాను అనమాట. అంతే, ఇంకా కొన్ని సంగతులు చూస్తే తేనెలులకు తెలుగు అని, తేట తెలుగు అని, తీయనైన తెలుగు అనే వ్యవహారికలు కూడా చాలా ఉన్నాయి. ఇక ఒక కవి అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. తెలుగు భాషలోని అక్షరాలు తేనె నిండిన ముత్యాలు అంట. తెలుగు భాషలోని అక్షరాలు తేనె నిండిన ముత్యాలు. అక్షరాన్ని చిదిమితే తేనె కారుతుంది, అక్షరాలని దొర్లిస్తే ముత్యాల్లా గలగలా దొర్లుతాయి అంటాడు. నిజమే కదండి, తెలుగు అక్షరాలు నిజంగానే దొల్లిస్తే దొల్లిలా రౌండ్గా ఉంటాయి ముత్యాలగా. సో మనం ఇంత మంచి తెలుగు భాష వాళ్ళం అయ్యాం కాబట్టి మనం గర్వపడవచ్చు. ఇకపోతే ఇంకొక గొప్పతనం ఉంటుంది తెలుగు భాషకి, అదేంటంటే సాధారణంగా కిరీటం అనేది గొప్ప స్థితికి ఉచ్చస్థితికి గుర్తు. బైబిల్లో మనం చాలా కిరీటాలు చూస్తాం, పరిశుద్ధ కిరీటం అని, అక్షయ కిరీటం అని, దయా కిరీటం అని, నీతి కిరీటం అని, జీవ కిరీటం అని, మహిమ కిరీటం, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మన ప్రభువైన యేసయ్య ధరించిన ముళ్ళ కిరీటం కూడా మనకు తెలుసు. అయితే కిరీటం అనేది తలకు మీద పెట్టబడే ఒక ఆభరణం లాంటిది. సరే, మన తెలుగు భాషకు సంబంధించి కిరీటానికి సంబంధం ఏంటంటే మన తెలుగు భాషలో తలకట్టు ఉందండి. ఏముంది తలకట్టు? ఏ భాషలో, ప్రపంచంలోని ఏ భాషకి కూడా తలకట్టు లేదంట. అంటే కిరీటం ఉన్నవాళ్ళం మనమే అనమాట. అంటే మన భాష యొక్క శ్రేష్టత గురించి మాట్లాడుతున్నాయి ఇవన్నీ కూడా. రైట్. ఇకపోతే మాట్లాడారు, అయితే నెగిటివ్ సైడ్ కూడా ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఇంగ్లీష్లో కానీ, హిబ్రూలో కానీ, గ్రీకులో కానీ, లేకపోతే ఇతర భాషలతో పోలిస్తే తెలుగు భాష యొక్క విస్తీర్ణం చాలా తక్కువ. ఇతర భాషల్లోని పదాలకు సరైన అర్థాలు ఇచ్చే పదాలు తెలుగులో మనకి కరువుగా ఉంటాయి, దొరకవు. ఉదాహరణకి చూడండి, యాపిల్ అనే మాట ఉంది, యాపిల్ పండు, దాన్ని తెలుగులో ఏమంటామండి? కష్టం. అలాగే టమాటో, దీన్ని తెలుగులో ఏమంటారు తెలుసా? కాలీఫ్లవర్, దీని గురించి తెలియదు. అలాగే స్కూల్లో పిల్లలకి గ్రేడ్లు ఇస్తారు, గ్రేడ్, ఆ గ్రేడ్ అనే మాటకి తెలుగు పదం ఏంటి? లేదు, దొరకదు. అలాగే హీబ్రూలో షాలోమ్ అనే పదం ఉంది, దానికి తెలుగులో మనం శాంతి అనే ఒక మాటను పెట్టుకున్నాం, కానీ అది 20% మాత్రమే పనికొస్తుంది. అంటే షాలోమ్ అనే పదానికి పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగే పదం తెలుగు భాషలో లేదు. అలాగే నిన్న షాలేమ్ గారు గుర్తు చేశారు, లోగోస్, లోగోస్ అనే పదానికి వాక్యము అని మనం తర్జుమా చేసుకున్నాం, కానీ అది కూడా సరిపోదు. అంటే భాషలో ఉన్న బలహీనత గురించి మాట్లాడారు. ఇకపోతే మనం పాటలు రాసేవాళ్ళంగా ఉన్నాం కాబట్టి మనకు ఒక మంచి ఆధారం ఉన్న పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం ఏంటంటే సాధారణంగా క్రైస్తవ విశ్వాసకి బైబిల్ ఎలాంటిదో, క్రైస్తవ రచయితలకి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం అలాంటిది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం మీరు ఆధారంగా పెట్టుకుంటే మీకు కావాల్సిన పాటలు అండి, 700 పాటలు ఉన్నాయి దాంట్లో. ఆ పాటనే మీరు మీ భావనలో రాయండి, మీ భాషలో రాయండి, కొత్త కొత్త పాటలు రాయొచ్చు. ఇకపోతే బైబిల్లో కీర్తనకారులు చాలా మంది ఉన్నారు. ఆదాము ఉన్నాడు, మోషే, మిరియాము, ఆసాపు, హన్నా, దావీదు, సొలోమోను, కౌరవ కుమారులు, మరియమ్మ, వీళ్ళందరూ కూడా బైబిల్లో మనకు కనపడే కీర్తనకారులు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చూస్తే పురుషోత్తమ చౌదరి గారు, ఆయన ఉత్తరాంధ్రకు చెందినాడు. పులిపాకి జగన్నాథం గారు, మీ విశాఖకు చెందినవాడు. బేతాళ జాన్ గారు గుంటూరు, ముంగమూరు దేవదాస్ గారు, బొత్త గారు, మళ్ళీ దావీదు గారు, వీళ్ళందరూ కూడా గుంటూరు వాళ్ళు.
చెట్టు భానుమతి గారు కాకినాడ, ఏపీ మాసిరామణి గారు పిఠాపురం, నిఖిల్ సమయల్ గారు దేవసహాయం గారు, అలాగే ఏపీ కిన్సింగర్ గారు ఉన్నారు ఈయన ఏలూరు, అలాగే రావూరి సోదరులు ఉన్నారు, రావూరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నెల్లూరు వాళ్ళు, రంగయ్య గారు, లక్ష్మయ్య గారు, లక్ష్మీ నరసయ్య గారు, దావీద్ గారు, రత్న గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి వాగ్గేయకారులు అంటారు. ఎందుచేతంటే వాళ్లే పాట రాసుకున్నారు, వాళ్లే దానికి రాగం కట్టుకున్నారు, వాళ్లే దాన్ని పాడారు. మీలో కూడా ఆనంద్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయనకు ఆయనే పాట రాసుకుంటారు, ఆయనకు ఆయనే రాగం కట్టుకుంటారు, ఆయనకు ఆయనే పాడతారు. అలాగే శాలేం గారు కూడా ఆయనకు ఆయనే పాట రాసుకుంటారు, ఆయనకు ఆయనే పాడతారు, ఆయనకు ఆయనే ట్యూన్ చేసుకుంటారు. అలాగే కొద్ది మంది ఉంటారు, అందరూ చేయలేరు. నాకైతే రాదు, రాగం కట్టడం రాదు, పాట అసలే రాదు. ఇకపోతే ఆధునిక కవుల్లోకి వస్తే రావేల జోసెఫ్ గారు, ఏసన్న గారు, శాలేం ఇజ్రాయెల్ గారు, తాతపూడి జ్యోతిబాబు గారు, ఆకుమర్తి డానియల్ గారు, ఆకుమర్తి సామియల్ గారు, ఏఆర్ స్టీవెన్సన్ గారు, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు. ఈ ఇప్పుడున్న రోజుల్లో మనకి పాటలు రాసిన వాళ్ళలో కొంతమంది వీరందరూ. ఇది నిన్న నేను మీతో చెప్పిన మాట. భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు అంటాడు, 14 భాషలు మాట్లాడేవాడు ఆయన. ఆయన ఏమంటాడంటే 300 పదాలు కనుక మనకి వస్తే ఆ భాష మీద మనకు పట్టు వచ్చేస్తుంది అంటాడు. సో అంటే మీరు హిందీలో కూడా పాట రాయొచ్చు, 3000 పదాలు కనుక మీకు వస్తే. తమిళంలో కూడా పాట రాయొచ్చు మీకు ఆ విధంగా 3000 పదాలు కనుక వస్తే. అంటే భాష మీద పట్టు రావడానికి మనకు కనీసం ఉంటే చాలు. ఇప్పుడు తెలుగు భాషలో మనకి చాలా పదాలు వచ్చు, 30000 పదాలు వచ్చు మనకి. కాబట్టి పాటలు రాయడానికి మన అందరం అర్హులమే అని చెప్పడం కొరకు ఈ మాటలు చెప్తున్నారు. ఇకపోతే పాటకి పల్లవి అనేది ప్రాణం. అయితే పాటని బాహ్యంగా అంతర్గతంగా, అంటే బాహ్యంగా అంటే బయట కనపడేలాగా, అంతర్గతంగా అంటే లోపల కూడా పెళ్లి కుమార్తెలాగా అలంకరించాలి, అందంగా ముస్తాబు చేయాలి దాన్ని. అందుకని మనం పాట రాసేటప్పుడు కఠినమైన పదాలు కాకుండా అలతి అలతి పదాలతో పాట రాయాలి. అలతి అలతి పదాలు అంటే తేలిక తేలిక పదాలు. అటువంటి పదాలతో పాట రాస్తే సులువుగా ఉంటుంది పాట, నేర్చుకునే వాళ్ళకి నేర్చుకోవడమే బాగుంటుంది, విన్న తర్వాత ఒక్కసారి వింటే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత పాట ఎవరిని సంబోధిస్తుందో చివరి వరకు అదే కొనసాగించడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుణ్ణి స్తుతిస్తూ మనం పాట రాసాం, మధ్యలో నేను నాకు ఇలాగా అలాగా నా గురించి చెప్పుకుంటే బాగుంది. దేవుని గురించి చెప్తున్నప్పుడు దేవుని గురించే అడ్రస్సింగ్ అంతా దేవుని వైపే. ఒకవేళ నా గురించి చెప్తున్నానుకో, నేను ఇలా రక్షణ పొందాను, నేను ఇలా సంతోషంగా ఉన్నాను, నా గురించే నేను చెప్పుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళకి సందేశం ఇస్తున్నాం అనుకో, మీరు ఇలా చేయండి అలా చేయండి అని అది అలాగే చెప్పాలి. ఆ అడ్రస్సింగ్ కరెక్ట్ గా ఉండేటట్టు మనం చూసుకుంటే ఆ పాట కన్స్ట్రక్షన్ బాగుంటుంది. ఇంకో సూచన ఏంటంటే పాత కీర్తనలు తీసుకోండి, ఆంధ్రకేశవ కీర్తనలు కానీ లేకపోతే వేరే పాటలు కానీ ఏవైనా తీసుకోండి. అలాగే బైబిల్లో ఉన్న కీర్తనలు ఉన్నాయి, 150 కీర్తనలు ఉన్నాయి, ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకోండి. అలాగే కంఠత వాక్యాలు తీసుకోండి, అలాగే వాగ్దానాలు తీసుకోండి, లేదంటే ఆదరణ వాక్యాలు ఉన్నాయి అవి తీసుకోండి, అలాగే ఉపమానం ఉంది దాన్ని తీసుకోండి, ఏదైనా ఉపమానం తీసుకుని దాని మీద పాట రాయండి. ఇలాగ ఆ సబ్జెక్ట్ ని ప్రధాన వస్తువుగా తీసుకుని పాట రాసుకోవాలి. మాసిరామణి గారు రాశారు చూడండి, మార్గము చూపుము ఇంటికనే పాట. సబ్జెక్ట్ ఏంటది? తప్పిపోయిన కుమారుడు కదండి. ఇలాగే ప్రతి దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్తో మనం పాట రాస్తే ఇంకా బాగుంటుంది. అది మీరు మనసులో పెట్టుకుని పాట రాయడం మొదలు పెట్టండి. ఇంకో సంగతి ఏంటంటే విన్న ప్రసంగాల్ని పాటలుగా మలుచుకుంటే ఇంకా మంచిది. విన్న ప్రసంగాల్ని పాటలుగా మలుచుకుంటే చాలా మంచిది. నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే 89వ సంవత్సరంలో ప్రభువుని అంగీకరించాను నేను. అప్పుడు వాక్యం వింటే, అంతకు ముందు వరకు నేను క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాడిని కానీ చర్చ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి వాక్యం చెప్పేటప్పటికి చర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోయేవాడిని. ఇది మనకు కాదులే అనుకునేవాడిని. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత వాక్యం వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాను. వాక్యం విన్నప్పుడు ఎంత బాగుండేదో, ఎంత రమ్యంగా ఉండేదో, బా భలే మంచి వాక్యం చెప్పారు, ఇది నా కోసమే చెప్పారు కదా అని అనిపించేది. సరే ఆదివారం విన్నాను బాగుంది, సోమవారం జ్ఞాపకం పెట్టుకున్నాను, మంగళవారానికి మర్చిపోయాను, బుధవారానికి పూర్తిగా మర్చిపోయాను, వచ్చే ఆదివారానికి అసలు గత వారం వాక్యం ఏంటో రిఫరెన్స్ కూడా గుర్తుండేది కాదు. ఇలాగ అది కొన్ని రోజులు జరిగేసరికి నాకు ఒక ఆలోచన కలిగింది, ఏంటి ఎందుకు ఇలా మర్చిపోతున్నాను, పోయిన వారం ఇంత బాగున్న దాన్ని ఈ వారం ఎందుకు మర్చిపోతున్నాను, నేను ఇలా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ కీర్తన పుస్తకంలో పాటలన్నీ గుర్తొచ్చాయి నాకు. ఎన్నో పాటలు చక్కగా పాడుకుంటున్నాం, పుస్తకం లేకుండా పాడుతున్నాం,
మరి వీటిని ఎందుకు మనం ఇలాగ జ్ఞాపకం పెట్టుకోలేము? అయితే ప్రసంగాన్ని పాటగా మలుచుకుంటే అది చక్కగా నేను నేర్చుకోవడానికి బాగా పనిచేస్తుంది అని అనిపించి నేను 89వ సంవత్సరంలోనే ఒక నోట్బుక్ ఒకటి పెట్టి పాటలు రాయడం మొదలుపెట్టా. విన్న ప్రతి ప్రసంగాన్ని పాటగా మలుచుకోవడం మొదలుపెట్టా. మొదటి సంవత్సరంలో 150 పాటలు వచ్చాయి నాకు, అంటే 150 ప్రసంగాలు విన్నాను అన్నమాట. అలా రాను రాను 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పాటు రాశాను. ఈ 7 సంవత్సరాల్లో సుమారుగా 1200 పాటలు రాయడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. నిజంగా ఈ పాటలన్నీ నాకు అప్పుడు అనిపించింది నాకు, అరే నేను ఇంత బాగా రాయగలుగుతున్నాను, దేవుడు ఇంత తలాంత్ ఇచ్చాడు నాకు అనుకున్నాను నేను. అంటే నాకు నేనే ఫీల్ అయ్యానుపడట. కానీ ఆ సబ్జెక్ట్ అంతా నాది కాదు, అది ఒక ప్రసంగికుడు చెప్పిన సబ్జెక్ట్. అది నేను సొంతంగా చేసింది ఏమీ లేదు దాంట్లో. ఇటు వచ్చి అటు అక్షరం ఇటు అటు అక్షరం కొంచెం తూకానికి మార్చుకున్నానేమో అంతే. ఆ తర్వాత నుంచి ఇంకా కొంచెం మెచ్యూరిటీ పెంచుకుని పాటలు బాగా రాయడాన్ని తర్ఫీజ్ చేసుకుని రాయడం మొదలుపెట్టాను. దేవుని కృప చేత బాగానే రాయగలుగుతున్నాను అనుకుంటున్నాను. చాలా మంది మెచ్చుకుంటున్నారు, అందరు బట్టి ఆ మాట చెప్తున్నారు. ఇకపోతే పాట బాణీ విషయంలోకి వస్తే సాధారణంగా మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదో ఒక రాగాన్ని మనసులో ఊహించుకుని పాటను రాస్తున్నాం. అది ఒక్కొక్క చరణంలో ఒక సైజు, ఇంకో చరణంలో ఇంకో సైజు వస్తున్నాయి. ఈ గత 2 రోజుల నుంచి మీరు పెడుతున్న పాటల్లో చాలా మందికి ఇదే అసౌక్యం జరుగుతోంది. కాబట్టి దీనికోసం మీరు చేయవలసిన పని ఏంటంటే కొత్త రాగానికి పాట రాయడం అనేది నేర్చుకోండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూన్కి పాట రాయడం నేర్చుకోండి. అది మంచి పద్ధతే. లేదు మీరు రాసేయండి పాట, దానికి ట్యూన్ చేస్తారు, కానీ ఈ పాట రాగంలో కూర్చునేలాగా మార్చుకోగలగాలి. తర్వాత లేకపోతే పాత రాగాన్ని మీరు ఒకటి తీసుకోండి, దానికి పాట రాయండి, కొత్తగా బాణీ కడతారు. మళ్ళా ఇందాక మేరీ గారు ఒక పాట పంపించారు, ఆ పాట ఏంటంటే నీ ఉంటే చాలు నాకు ఏసయ్యా అనే బాణీలో ఆవిడ ఎత్తుకున్నారు పాటని. సో ఆ స్ట్రక్చర్లో ఉండడం వల్ల అక్షరాలన్నీ సరిపడా ఉన్నాయి. ఓకే, ట్యూన్ అయిపోయింది, పాట రెడీ అయిపోయింది. దీన్ని మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తే ఆయన ట్యూన్ మార్చుకుంటాడు, కొత్త ట్యూన్ చేస్తాడు, చాలా బాగుంటుంది అది. సో అదన్నా మనం చేయొచ్చు. అలాగే ప్రస్తుతం మన అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఏ భాష పాట కావాలంటే ఆ భాష పాట యూట్యూబ్లో చూడగలుగుతున్నాం, అంతా ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వేరే భాషలో మీకు నచ్చి చెవులకు ఇంపుగా ఉన్న పాట ఏదైనా దొరికితే ఆ పాటను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ఒక 20 సార్లు 30 సార్లు వినండి. ఆ అక్షరాలు పదాలు మీకు రావు, కానీ ట్యూన్ అయితే మాత్రం రికార్డ్ అయిపోతుంది మీకు. ట్యూన్ ఎప్పుడైతే మీకు రికార్డ్ అయిపోయిందో ఆ ట్యూన్ మీద మీరు కొత్త పదాలను పెట్టి రాయండి. అందులో వేరే భావం ఉండొచ్చు ఆ పాటలో, ఆ ట్యూన్లో వేరే భావం ఉండొచ్చు, కానీ మీరిప్పుడు రాసే దాంట్లో మాత్రం కొత్త భావంతో రాయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం, సరిపోతుంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. ఇంకో సంగతి ఏంటంటే, చిన్న టిప్ ఒకటి ఏంటంటే, మనకి వెబ్సైట్లో ట్రాక్ మ్యూజిక్ తయారు చేసుకోవడానికి, అంటే పాత పాట ఎవరిదైనా వేరే భాష పాటని మీరు కొరాకవ్ తయారు చేసుకోవడానికి వోకల్స్ రిమూవర్ అనే ఒక సైట్ ఒకటి ఉంది. ఆ పాటను కనుక మీరు డౌన్లోడ్ చేసి దాంట్లో పోస్ట్ చేస్తే అందులో ఉన్న వాయిస్ అంతా ఎగిరిపోద్ది, మీకు ట్రాక్ తయారవుద్ది. ఆ తయారైన ట్రాక్లో మీరు రాసుకున్న పాటను పాడుకోండి, రికార్డ్ చేసుకోండి. అంటే సార్ అయితే రాజేష్ గారు అయ్యా, అది స్టీరియోలో రికార్డ్ చేసింది అయితే అవ్వదు, అది మోనోలో రికార్డ్ చేసింది అయితేనే అవుతుంది. అదేనండి, కొన్ని కొన్ని దొరుకుతాయి కదండి. పాత పాటలు అయితే మోనోలో రికార్డ్ చేసి ఉంటాయి. అవునే, అది ఓకే. లేదండి, ఈ మధ్య కొన్ని వస్తున్నాయండి, అన్ని కూడా ఇంచుమించుగా మనం కట్ చేయగలుగుతున్నాం అండి. ఓకే ఓకే, టూ సైడ్స్ ఉన్న దాంట్లో కూడా వోకల్స్ తీయేస్తుంది అండి. ఓకే ఓకే, కాబట్టి మనకి ట్రాక్ తయారైపోద్ది. ఇప్పుడు మీకు ఏంటంటే, సాధారణంగా పాట అనేసరికల్లా మ్యూజిక్ లేకపోతే అమ్మో బాగోదేమో అనే ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. ట్రాక్ ఎప్పుడైతే మనకి ఏర్పడిపోయిందో ఆ ట్రాక్ మీద మీరు రాసుకున్న పాటను పోస్ట్ చేసుకుంటే ఇక చక్కగా మీ పాటల్ని మ్యూజిక్ తో సహా వినొచ్చు. ఇది మీరు వాడుకోవచ్చు. ఇక పాట రాసేటప్పుడు ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకోండి, ఏదన్నా ఒక అంశాన్ని ఎత్తుకోండి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, పేతురు పశ్చాత్తాపం అనే సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. పేతురు గారు ప్రభు పిలిచిన దగ్గర నుంచి ఆయన నీళ్ళ మీద నడిచిందే కానీ, లేకపోతే 5000 మందికి ఆహారం పెట్టినప్పుడే కానీ, లేకపోతే అనేక సందర్భాల్లో ప్రభువుతో పాటు నడిచాడు, అనేక సందర్భాలు చూశాడు. చివరికి గెత్సెమనే తోటలో ప్రభువుని బంధించడానికి వచ్చినప్పుడు కూడా చూశాడు. చూసి ఈయన ఏం చేశాడండి, 3 సార్లు అబద్ధం ఆడాడు,
ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం పరిస్థితిలో అక్కడ ఆ పేతృ స్థానంలో మీరుండండి. ఆ పేతృ స్థానంలో మీరుండి మీరే పేతృ ఇప్పుడు. ఇప్పుడు మీరు పాట రాయండి. మీకు కావలసినంత సబ్జెక్టు కావలసినంత స్టఫ్ వస్తుంది, వాల్యుబుల్ సాంగ్ వస్తుంది బయటికి. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ముళ్ళ కిరీటం మనోగతం, ఇది ఎలాగంటే ముళ్ళ కిరీటమే మీరైపోండి, మీరే ముళ్ళ కిరీటంగా భావించుకోండి. మిమ్మల్ని మీరు ముళ్ళ కిరీటంగా భావించుకుని ముళ్ళ కిరీటం ఏమైనా భావించుకుంటుంది, ప్రభువా నేను ఎత్తి మీద ఉన్నాను, నేను అంత గొప్పదా అవకాశం ఇచ్చావా నాకు, అయితే ప్రభువా దేవుడు అయిన నిన్ను నేను గాయపరిచానా, అయితే నేను నీ రక్తం కారిపోయేలా చేశాను, అయ్యో సారీ, అయినా కానీ నీ రక్తం కారడం ద్వారా ఎంతో మందికి పాప విమోచన దొరికింది కదా, ఇలాగ భావన చేసుకుంటూ మీరు రాయగలిగితే అందులో ఎంతో లోతైన భావాలు వస్తాయి. అలాగే యెహోవా కనుదృష్టి మీద, ఏసయ్య పాదాల మీద. ఇక చూడండి, కుష్ఠరోగి 10 మంది కుష్ఠరోగుల్లో ఒక ఆయన రిటర్న్ వచ్చి ప్రభుకి కృతజ్ఞత చెప్తాడు. ఆ క్యారెక్టర్ని మీరు అనుకుని ఓ పాట రాయండి, ఎంత బాగుంటుందో. ఇలాగా పై పాత్రలో మనం ఇప్పుడు చెప్పినన్నింటిలో కూడా మిమ్మల్ని మీరు ప్రతిక్షేపించుకుని పాట రాయడానికి కనుక ప్లాన్ చేసుకుంటే మీ పాటల యొక్క స్టాండర్డ్ హై లెవెల్కి వెళ్ళిపోతుందండి, బాగుంటుంది అది. ఇకపోతే మనం వాడకూడని పదాల విషయంలో కొంత మొన్న చర్చ జరిగింది, షాలిమ్ గారు కూడా కొన్ని చెప్పారు, నేను కూడా కొన్ని పదాలు మీకు చెప్తున్నాను, ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్తున్నాను. అదృష్టము అనే మాట దీన్ని వాడొద్దు మనం, అంటే బైబిల్లో ఉంది కదండి అంటారు, తర్జుమా లోపం అది. అదృష్టము అనేది ఏంటంటే అదృష్ట దేవత అనే దానికి సంబంధించిన పదం అది. క్రైస్తవ విధానంలో అదృష్టానికి తావు లేదు, దేవుని కృపకే తావు ఉంది. కాబట్టి మనం అదృష్టం అనే మాటను వాడకుండా ఉంటే మంచిది అనేది గ్రహించుకోండి. సద్గుండ్రా గారు అన్మ్యూట్ చేసుకోండి. అలాగే యేసు కథ, యేసు కథ అని వాడతారు చాలా మంది. కొంతమంది యేసు గురించినది ఏది కూడా కథ కాదండి, వాస్తవం. కథ అంటే కల్పిత గాథ, కథ అంటే కల్పిత గాథ. కాబట్టి ఎప్పుడు కూడా కథ అనే మాటని ప్రభువుకు అన్వయించొద్దు. ఏసే కథలో యేసు కథ ఈ మాటలు మీరు వాడొద్దు దయచేసి, ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో నిజంగా వచ్చారు. ఆయన ఆయన ఇక్కడ ఏం చేసినా అది వాస్తవం, కథ అయితే కాదు, కల్పితం అయితే కాదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే విధివశాన ఏదో నసీబ్ అంటూ ఉంటారు కదండి, ఇది హిందూ సాంప్రదాయంలో వాడే మాటలు ఇవన్నీ కూడా. అలాగే కర్మ వల్ల జరిగింది అంటారు, లేకపోతే పునర్జన్మ జరిగింది అంటారు. పునర్జన్మ సంబంధం ఏంటండి, మనకు అస్సలు ఎటువంటి పదాలు వద్దు. అలాగే దృష్టి తగిలింది అంటారు, దృష్టి దృష్ట్యా దిష్ట ఏదో అంటూ ఉంటారు, తలరాత అంటారు. ఇటువంటి పదాలను మనం వాడొద్దండి. అలాగనే భగవంతుడు, ఈశ్వరుడు, అమృతం, అమృతం అనే మాట మనం చాలా విరివిగా వాడుతున్నాం. అంటే అమృతం అనే మాటని హిందూ ఇతివృత్తంలోంచి తీసుకున్నట్టయితే దాని అర్థం వేరు. మనం వాడేటప్పుడు ఏంటంటే మధురమైంది గొప్పది అని వాడడంలో వాడుతున్నాం, కానీ వీలైనంత వరకు అటువంటి పదాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. అలాగే తాండవము, నైవేద్యము, సంగీత సరస్వతి, విగ్రహము ఇలాంటి పదాలని మనం కొంచెం దూరం పెట్టగలిగితే మంచిది. వాడుకోండి అవసరాన్ని బట్టి, కానీ వీలైనంత వరకు దాన్ని వేరే కోణంలో వాడగలిగితే మంచిది అనేది నా సలహా. ఇక ఉచ్చారణ దోషాల విషయానికి వస్తే, గతంలో మనం హృదయం అని పలికేవాళ్ళం, హృదయం అని పలికేవాళ్ళం. ఇప్పుడు మీరు పాటల్లో వినండి హృదయం అంటున్నారు, గమనించారా ఈ భేదాన్ని? గతంలో హృదయం అని పలికేవాళ్ళం, ఇప్పుడు హృదయం అంటున్నారు. హాకి వట్రసుడిస్తే హా తలకట్టుది కాబట్టి ఆ వట్రసుడిస్తే పలికేది ఊ రావద్దు, హా శబ్దం పలకాలి, అందుకని హృదయం అని పలకాలి అంటున్నారు. ఇటువంటిది రాసేవాళ్ళు మనకు తెలిసి ఉండాలి ముందు. పలికేటప్పుడు మన రికార్డింగ్ చేసినప్పుడు హృదయం అని పలికాడు అనుకోండి, ఏమండి అందరూ అలా వాడడం లేదు, ఇప్పుడు పద్ధతి మార్చారు, కాబట్టి మనం కూడా అలాగే పాడదాం అనేది మనం నేర్చుకోగలిగితే బాగుంటుంది. అలాగే చాలా మంది సీతాఫలము అనమంటే సీతాఫలము అంటారు. ఫ అనేది ఎఫ్ సౌండ్, మన తెలుగులో ఎఫ్ సౌండ్ లేదండి, పా ఫ బా భ మ ఉంటుంది, పా ఫ బా భ మ లేదు, ఫ అనే శబ్దం మనకు లేదు కాబట్టి ఫలము అని పలకాలి.
ఫలము అని పలకూడదు, ఫలము అని పలకాలి. ఎప్పుడైనా మన రికార్డింగ్ లో మనం పాడినప్పుడు ఫలము అని పలికారుకోండి, అది కొంచెం తప్పుగా అవుతుంది, దాన్ని గ్రహించుకోవాలి మనం. అలాగే రాసేటప్పుడు అక్షరాలు రాసేటప్పుడు కొన్ని తప్పులు రాస్తూ ఉంటాం, రాత దోషాలు. అందులో యా మా అక్షరాల విషయంలో చాలా పొరపాటు జరుగుతూ ఉంటుంది. యాకేమో పెద్ద సున్నా పెట్టండి, మాకేమో చిన్న సున్నా పెట్టండి అని మనం చిన్నప్పుడు నేర్పించారు. కానీ పెద్ద సున్నా పెట్టి మా రాయొచ్చు, చిన్న సున్నా పెట్టి యా కూడా రాయొచ్చు. విషయం ఏంటంటే యాకి తలకట్టు సున్నాకి ఈక్వల్ గా ఉంటుంది, ప్యారలల్ గా, హారిజంటల్ ఈక్వల్ గా ఉంటుంది. మాకి తలకట్టు వెర్టికల్ గా ఉంటుంది, వెర్టికల్ ఈక్వల్ గా ఉంటుంది, సున్నాకి వెర్టికల్ గా ఈక్వల్ గా ఉంటుంది. దీన్ని మనం గ్రహించుకోగలిగితే అక్షరాన్ని బాగా రాయగలుగుతాం. అంటే ఇంకో సింపుల్ గా చెప్పాలంటే రాశారు అయ్యా, యా తన కిరీటాన్ని తన పక్కన పెట్టుకుంటది, తల మీద, మా తన కిరీటాన్ని తల మీద పెట్టుకుంటది. సూపర్ అండి, ఇది చాలా బాగుంది, ఇది కొత్త ప్రయోగం మీ దగ్గర నుంచి. యా తన కిరీటాన్ని ప్రక్కన పెట్టుకుంది, మా తన కిరీటాన్ని ఎత్తి మీదే పెట్టుకుంది. సో దీన్ని గుర్తుపెట్టుకుంటే మీ అక్షరాలు యాలాగా రాయగలుగుతారు, మా ఎలాగా రాయగలుగుతారు. ఒకవేళ ఈ దోషం కనుక మీరు చేస్తే మీరు రికార్డింగ్ లో లేరు. మీరు యాతో పదవి రాశారు, అది మాలాగా రాశారు. అక్కడ ఆ రికార్డింగ్ లో పాడి అయినా మాలాగే పాడేస్తాడు. సార్ చిన్నప్పుడు రాశారు చెప్పండి. మా ఇంట్లో ఒక అలవాటు ఏంటంటే అందరిని 1వ క్లాస్ ఇంట్లో మా మేనత్ గారే చదివించేసేవారు, డైరెక్ట్ గా స్కూల్లో 2వ క్లాస్ లో జాయిన్ చేసేవారు అంట అందరు కూడా మా పిల్లలు. అయితే స్కూల్లో నేను గమనించింది ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ లో యా మా అనే అక్షరాలు వచ్చిన పదాలన్నీ ఆయన డిక్టేట్ చేస్తున్నాడు రాయమని. కాయ అమ్మ అలా నేను పర్ఫెక్ట్ గా మాని మాలాగా యాని యాలాగా రాస్తే 2nd క్లాస్ లో నాకు సీట్ ఇచ్చారు. వండర్ఫుల్. అంటే అక్కడి నుంచి రావాలన్నమాట మన చిన్నప్పుడు నుంచి రావాలి, కానీ మనకు తెలియదు అది. చాలా చోట్ల ఈ తప్పిదం జరిగిపోయింది అండి ఇది. అదండి. సో ఇప్పుడు మనం సరి చేసుకుందాం, ఎందుకంటే మనం సాహిత్యంలో ఉన్నాం కదా. ఎస్, తప్పకుండా సరి చేసుకోవాలి దీన్ని. అలాగే ముద్రా రాక్షసాలు అంటే ప్రింట్ డెవిల్స్ అంటారు వీటిని. ఒక అక్షరం తప్పు రాసావంటే అది ప్రింట్ లోకి వెళ్ళిపోయిందంటే కొన్ని లక్షల మందికి వెళ్ళిపోద్ది. కాబట్టి అక్షరాలు రాసేటప్పుడు ముందు ప్రూఫ్ రీడింగ్ చేసుకోండి. ఈ ఇప్పుడు గత 2 రోజుల నుంచి పెడుతున్న పాటల్లో ప్రతి వాళ్ళ పాటల్లో కూడా అక్షర దోషాలు ఉన్నాయి. నేను ఇందాక మార్నింగ్ కూడా మెన్షన్ చేశాను, అమ్మ అక్షర దోషాలు ఉన్నాయి చూసుకోండి. ఆనందము అని రాయడానికి ఒత్తుద్దా రాశారు, ఆనందము లేదు, ఆనందమే ఉంటుంది. సో ఆ అక్షరం ఒక్కటి తప్పు రాయడం వల్ల అది రమ్యత కోల్పోతుంది, ఒక్కోసారి అర్థం మారిపోతుంది. అర్థం మారిపోయిందంటే చాలా ప్రమాదం అండి. సో ఈ విషయాల్లో, ఈ ముద్రా రాక్షసాల విషయాల్లో కూడా మనం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే భాష ప్రవీణులు మనం భాష మీద ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి మనం కరెక్ట్ గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నవీన భాష, ఇప్పుడు భాష పాతకాలంలో ఏదో 1వ శతాబ్దంలో ఉన్న భాషలాగా నేటి భాష లేదు, మారిపోతూ వస్తూ ఉంది. భాషలో చాలా మార్పులు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు 56 అక్షరాలు ఉండేవని చెప్పేవారు మనకి చిన్నప్పుడు నేర్పించినప్పుడు. ఇప్పుడు 56 అక్షరాలు లేవండి, అలు అలు లేవు, అరు అరులు వాడటం మానేశారు, అరసున్నా లేదు, విసర్గ వాడటం మానేశారు. వ్రాత అని రాయాలంటే రా కింద రావత్తు ఇచ్చేవారు, వాకు దీర్ఘం ఇచ్చి దాని కింద రావత్తు ఇచ్చేవారు. ఇప్పుడు అలా రాయడం లేదు, రాకు దీర్ఘం ఇస్తే రాత అని రాస్తారు, రాత అంటున్నారు. వ్రాత అని ఉండేది వ్రాత ఏమో రాత అయిపోయింది, త్రాడు అని రాసేవారు తాడు అయిపోయింది. సో ఎంతవరకు దాన్ని మార్చుకుంటూ వచ్చారో ఈ నవీన భాషలో మనం వెళ్తున్నాం కాబట్టి మనం కూడా ఆ భాషనే ఫాలో చేయాలి. కాబట్టి మన భాషలో మార్పుల్ని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. సాధారణంగా మనం క్రిస్టియన్ సాంగ్స్ రాసేటప్పుడు చివరిలో ఎండ్ చేసేటప్పుడు అన్న అనే మాటని ఎక్కువ వాడుతూ ఉంటాం, స్తుతించేదన్ కీర్తించేదన్. ఈ ధన్ 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 అని గన్ పెట్టి పేల్చినట్టు అయిపోతుంది అది. ఈ గన్ పేల్పులు మార్చేద్దాం, స్తుతించేదను కీర్తించేదను అని వాడచ్చు. లేకపోతే ఆ నా సౌండ్కి స్పేస్ లేదనుకోండి, స్తుతించేదా కీర్తించేదా అని చెప్తే సరిపోతుంది. అది ఆ పొల్లు అక్షరాలని మనం వాడటంలోంచి తీస్తారు, ఆధునిక భాషలో లేదు కాబట్టి పొల్లు అక్షరాలు వాడడాన్ని తగ్గిద్దాం. అలాగే వాడుక భాష, వాడుక భాషలో పదాలు చాలా మంచి మంచి పదాలు వాడుతున్నాం. ఇప్పుడు నిన్న పాస్టర్ గారు పాడినప్పుడు అయ్య బాబోయ్ అనే మాటని పాటలో వాడారని చెప్పారు.
అది మనం వాడుకలో వాడుతున్నమాట, మంచి మాట అది, చాలా సరదాగా ఉంటుంది, మంచి ఫీలింగ్ ఇస్తుంది అది. అయ్య బాబోయ్ అన్నమాట, అయ్య బాబోయ్ పాటలో పెట్టారు భాష గారు. అలాగే ఏం చెప్పేది, అసలు మామూలుగా గ్రాంధికంగా అయితే ఏమి చెప్పవలను అని అలా, ఏమి చెప్పవలనని మీరు పాట రాస్తే బాగోదేమో, ఏం చెప్పేది అని రాయొచ్చు. అంటే వాడుక భాషని మనం పాటల్లో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే కొన్ని మాటలు జనాల్లోంచి పుట్టుకొస్తూ ఉంటాయి, ఎవరు మాట్లాడితే అదే మాట్లాడుతూ ఉంటారు, అంత సీన్ లేదంటారు. ఈ మధ్య ఎవరైనా సరే ఏదైనా చెప్తే ఆ సీన్ లేదులే అంటారు. అది ఒక ఇంగ్లీష్ మాట కలిపారు, అంత సీను లేదు, మూడు పదాల యొక్క సమాసం అది, కానీ వాడుతున్నారు. అటువంటి పదాలు కూడా మనం వాడుకుని ఆ అందమైన పాటలు చేయొచ్చు, అది నా యొక్క సూచన. ఇకపోతే పరభాషా పదాలు, ఇతర భాషా పదాలు వాడచ్చా లేదా అంటే వాడాలి. శాలేం గారు చెప్పారు, అందరికంటే ముందు నేనే ఇంగ్లీష్ పదాలు వాడాను, ఆ పాటలు ఇప్పుడు అందరూ వాడుతున్నారు అని చెప్పి. మాసిరామణి గారు కూడా సంస్కృత పదాలు విపరీతంగా వాడారు ఆయన పాటల్లో, ఆయన పాటల్లో తేలికైన సంస్కృత పదాలు వాడారు. కావాలంటే మీరు చూడండి, ఆయన పాటల్లో ఉన్న పదాల్లో మీరు డిక్షనరీలో చూస్తే అది సంస్కృత పదం అని పక్కన సంబంధం రాసి ఉంటుంది ఆ పదం. అలాగా ఆయన సంస్కృత పదాలు ఎక్కువ వాడాడు. మనకి ఇంగ్లీష్ పదాలు వాడిన దాంట్లో శాలేం ఇజ్రాయెల్ గారు హిందీ పదాలు అట్లనే వాడారు. ఇకపోతే చూడండి, షాలోమ్ అనే పదం ఉంది, మనం హీబ్రూ పదాన్ని వాడతాం. హల్లెలూయా, ఆమేన్ అనే పదాలు ఈ హీబ్రూ పదాలు, కానీ తెలుగు పదాలుగా మార్చుకొని మనం వాడుతున్నాం. అలాగా పదాలని ఇతర భాషా పదాలు కూడా మనం వాడుకోవచ్చు. ఇక సంధులు, సమాసాలు, వ్యుత్పత్తులు వీటి గురించి చిన్నగా మాట్లాడుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి తెలుసు మనకి, చిన్నప్పుడు ఎప్పుడో 10th క్లాస్లో చదువుకున్నాం. గుణ సంధి, అకార సంధి, ఈకార సంధి, ఉకార సంధి, దిరుట్ట టకార సంధి, ఏ రకరకాల సంధులు ఉండే, అవన్నీ చదవాలంటే కష్టం, కంఠస్థం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది అప్పట్లో. కానీ వాటి యొక్క అవసరం ఇక్కడ ఉంటుంది మనకి. ఎందుకంటే రెండు పదాలని కలిపినప్పుడు అది సంధి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భాను ప్లస్ ఉదయం అనే పదం ఉందనుకోండి, అది కలిపినప్పుడు చాలా మంది భానోదయం అని చదువుతారు. అది తప్పు, భానోదయం కాదు, అది భానూదయం అవుతుంది. ఎందుకంటే అది సవర్ణ దీర్ఘ సంధి. ఎందుచేత భానులో ఊ ఉంది, ఉదయంలో ఊ ఉంది, ఇవి రెండు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన సూచనలు. సో భానూదయం అవుతుంది కానీ భానోదయం అవ్వదు. అటువంటివి మనం జాగ్రత్త భరించాలి. అలాగే ఉషా ప్లస్ ఉదయం ఉందనుకోండి, ఉషోదయం అవుతుంది, ఇది గుణసంధి. మళ్ళా ఇక్కడ అకారానికి ఉకారం కలిసింది కాబట్టి ఇది గుణసంధి. దీనికి మనం గ్రహించుకోవాలి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం సరైన పదాన్ని వాడుతున్నామా లేదా, ఆ సంధి సరైనదా కాదా అనేది మనం గ్రహించుకుని వాడుకోవాలి. అలాగే సమాసాల విషయానికి వస్తే, చాలా పదాలు రెండేసి పదాలు కలిపితే సమాసం అవుతుంది. ఇలాంటి సమాసాలు మనం కొత్తగా సృష్టించుకోవచ్చు. నిన్నటి దినాన మనం మాట్లాడుకుంటూ స్వర్ణ సుధ అనే మాటను వాడడం జరిగింది, కొత్త సమాసం అది. ఇప్పుడు దాకా మనం ఎక్కడా వినలేదు అది. ఐ థింక్ మేరీ గారు ఎవరో కానీ అన్నారు స్వర్ణ సుధ అనే మాట, చాలా బాగుంది అనిపించింది నాకు, వెంటనే నోట్ చేసుకున్నాను నేను అది. స్వర్ణ సుధ అని వాడుకోవచ్చు. అటువంటి కొత్త కొత్త సమాసాలని మనం సృష్టించుకుని మన పాటల్లో కనుక పెడితే చాలా మందికి బాగుంటుంది. ఇకపోతే వ్యుత్పత్తి, పాట యొక్క పదం యొక్క పుట్టుక గురించి తెలుసుకుని దాన్ని వాడితే మంచిది. ఎందుచేతంటే తెలుగు భాష అనే దానిలో పూర్తిగా హైందవత్వమే ఉంటుంది. ఎందుచేతంటే ఈ దేశానికి సంబంధించింది కాబట్టి, వారికి ప్రభు క్రీస్తు ప్రభు తెలిసినా భాషకి ముందు క్రీస్తు ప్రభు వాళ్ళ సాహిత్యంలో కానీ వాళ్ళ భాషలో కానీ లేడు. ఆ కారణం చేత వీళ్ళ భాషలో అన్ని హిందూ పదాలే ఉంటాయి. డబ్బు అని చెప్పాలంటే వాళ్ళు లక్ష్మి అని చెప్తారు. మనం ఆ డబ్బు అనే మాటని లక్ష్మిగా వాడలేము కదండి. సో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని పదాన్ని వాడే ముందు దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని వాడుకుంటే మంచిది. ఇక పర్యాయ పదాలు అనే మాటకు వస్తే, ఒక్కొక్క పదానికి కొన్ని వందల పేర్లు ఉంటాయండి వాటిని వాడుకోగలిగితే. ఉదాహరణకి చూడండి, ప్రేమ అనే మాటకి ఎన్ని ఉన్నాయో జస్ట్ 4-5 చదువుతాను వినండి. ప్రేమ అనే మాటకి పర్యాయ పదాల్లో అనుగు, అనురక్తి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, ఆర్తి, అర్తి, అర్మిలి, అదడ, అభ్యాయము, ఆభ్యాయము, ఆబందము, ఇంపు, ఎలమి, ఒడీకము, కాయువు, ఇలా చెప్పుకుంటూ పోతే హా వరకు చాలా ఉన్నాయి. ఒక్క ప్రేమన్న దానికి ఇన్ని పదాలు ఉన్నాయంటే పర్యాయ పదాలు మనం ఇన్ని రకాలుగా రాయొచ్చండి ప్రేమని కదా. ఇది జస్ట్ మనకి పేరిమితో అని మనం పాత పాటల్లో వింటూ ఉంటాం, ఇది పురుషోత్తమ చౌదరి గారు మాటల్లో పేరిమి ఏంటి అనుకుంటాం,
పేరు పెట్టి ప్రేమ అన్నమాట. సో ఇవన్నీ లాట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్, పర్యాయ పదాలు చాలా ఉన్నాయి, మనం వాటిని వినియోగించుకోగలిగితే. కాబట్టే మనం కొన్ని పుస్తకాలు మన దగ్గర పెట్టుకోవడం అవసరం. ఇక నానార్థాల విషయానికి వద్దాం. ఒక పదానికి అక్షరాలు అవే ఉంటాయి, అర్థాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి, లేకపోతే ఆ పదానికి వేరువేరు అర్థాలు కూడా ఉంటా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారు, తెల్లవారు అని ఉందండి, ఈ తెల్లవారేంటి ఆ తెల్లవారేంటి చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. తెల్లవారు అంటే ఉదయం తెల్లవారుజాము అండి. ఇంకో తెల్లవారు ఏంటండి? తెల్లవారు అంటే వాళ్ళు అమెరికన్స్ కానీ తెల్లవారు వైట్ స్కిన్ వాళ్ళు కదండి. రాయడానికి మాత్రం ఇది తెల్లవారే అది తెల్లవారే, రాయడానికి ఇది తెల్లవారే అది తెల్లవారే, కానీ ఇదొక అర్థంలో ఉంది అదొక అర్థంలో ఉంది. ఇటువంటి పదాలు మనకి రచన చేయడానికి చాలా బాగా ఉంటాయి, సరళంగా ఉంటాయి. అలాగే రెండో పదాన్ని చదవండి ఎవరైనా. బ్రదర్ ఎర్రోడు అంటే ఎర్రని వాడు, ఎర్రోడు అంటే అంటే పిచ్చివాడు, పిచ్చివాడు తెంగర వాడు అని అంతే కదండి. అలాగే నానార్థంలో ఇంకా విషయానికి వస్తే కరము అనే పదానికి చెయ్యి అనే అర్థం ఉంది, తొండము అనే అర్థం ఉంది, మిక్కిలి అనే అర్థం ఉంది, కిరణము అనే అర్థం ఉంది. ఇవి నానార్థాలు, వేరు వేరు అర్థాలు. అంటే ఈ అర్థానికి ఈ అర్థానికి పోలిక ఉండదు, కానీ దీనికి మొదటి దానికి మాత్రం పోలిక ఉంటుంది. ఇటువంటి విషయాల్లో మనం కొంచెం అవగాహన కలిగి ఉంటే ఆ పదాలను వాడుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే కళ్యాణము అనే మాట ఉంటే శుభము, బంగారము, పెండ్లి, అక్షయము ఇలాంటి అర్థాలు దాంట్లో ఉన్నాయి. అలాగే దిక్కు అనే పదం తీసుకుంటే దిక్కు అంటే దిశ, శరణం ఇలాంటి అర్థాలు ఉన్నాయి. ఇవి నానార్థాలు అంటాం వీటిని, అంటే వేరు వేరు అర్థాలు ఇచ్చే పదాలు. ఇలాంటివి చాలా ఉంటాయి, మనం బుక్స్ పెట్టుకోగలిగితే వీటి వల్ల కొన్ని మనం రిఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే వ్యాకరణం, వాటిలో ప్రాస, ఈ ప్రాస అనే దాంట్లో మొట్టమొదటిది అనుప్రాస, తర్వాతది ప్రాస, తర్వాతది అంత్యప్రాస. ఈ మూడు ఏంటంటే ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న మొదటి అక్షరాన్ని ప్రాస అనుప్రాస అంటాం, పదంలోని మొదటి అక్షరాన్ని అనుప్రాస అంటాం. నడిపించినానవా అంతా కూడా అనుప్రాసలో రాయబడింది, నడిపించినానవా పాట అంతా కూడా అనుప్రాసలో రాయబడింది. ఎంచేత మొదటి అక్షరాలు అన్ని అవే ఉంటాయి. లోతైన జలములలో లోతున్న వినపడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని ఏర్పడగా లోకేశ చేయుమయా. అన్ని లోతోనే రాశాడు ఆయన. అలాగే మీకు ఏ చరణంలో చూసినా అనుప్రాసతో ఉంటాయి అవన్నీ కూడా. ఇకపోతే ప్రాస అంటే ఏంటంటే రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం. ఇవి కూడా చాలా రమ్యంగా ఉంటాయి. ఏదైనా ఒక మాట తీసుకున్నప్పుడు, ఆ పాట తీసుకున్నప్పుడు ఆ రెండో అక్షరాలు అన్ని చూస్తుంటే చక్కగా ఉంటాయి. అపరాధిని వేసి ఆ పాట తీసుకోండి, దాంట్లో అవన్నీ కూడా రెండో అక్షరాలు అన్ని కూడా పా 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 వస్తూ ఉంటాయి. అన్ని పాటల్లో ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ సంగీతం పుస్తకంలో ప్రాస నియమం చాలా బాగా పాటించినవే ఉంటాయి. ఇకపోతే అంత్యప్రాస అంటే చివరి అక్షరం ప్రాస ఉండడం, చేసేదను, పాడేదను, స్తుతించేదను, కీర్తించేదను ఈ చివరినున్న నూలన్నీ కూడా అంత్యప్రాస కిందకు వస్తాయి. సో మనం పాటను రాసేటప్పుడు వీలైనంత వరకు ఈ ప్రాస నియమాలు కనుక పాటించగలిగితే అది అందంగా ఉంటుంది పాట. అనుప్రాసతో రాయండి, అంత్యప్రాసతో రాయండి, ఆ తర్వాత మీకు అనుభవం పెరిగిన తర్వాత ప్రాసతో కూడా రాయండి. ఇకపోతే ప్రాస యతి అని ఉంటుంది, పాటల్లో అక్షరాలను కూడికను బట్టి యతిస్థానం ఉంటుంది. 20 అక్షరాల లైన్ ఉన్నదనుకోండి 11వ అక్షరానికి యతిస్థానం, 19 అక్షరాలు ఉన్నాయనుకోండి 10వ అక్షరానికి యతిస్థానం. ఈ యతిస్థానంలో ఉన్న అక్షరానికి మొదటి అక్షరానికి ప్రాస ఉంటుంది. సో మొదటి 2 అక్షరాలని యతిస్థానంలో ఉన్న 2 అక్షరాలని కనుక మనం ప్రాసలో కనుక పెడితే అది ప్రాస యతి అవుతుంది. అటువంటివి కూడా ప్రయోగం చేయొచ్చు, అనుభవం మీద ఇవన్నీ వస్తాయి. ఇకపోతే
హ్రస్వము దీర్ఘము అనే మాటలు చూద్దామండి. ఇప్పుడు అక్షరాల్లో పుట్టక్షరము పొడుగక్షరం అంటాం కదా మనం, అంటే క ఉందంటే అది పుట్టక్షరం, క అది హ్రస్వం అంటే ఒక మాత్రా కాలం మాత్రమే పలుకుతుంది అనమాట. అదే దానికి దీర్ఘం ఇచ్చామనుకోండి అది రెండు మాత్రల కాలం పలుకుతుంది, అంటే టైమింగ్ లేకుంటుంది, కా అంటాం కదా. ఈ ఈ కాలాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆ పదాలని రాసినప్పుడు ఈ పదంలో ఎన్ని దీర్ఘాలు ఉన్నాయి ఎన్ని హ్రస్వాలు ఉన్నాయో చూసుకుని రెండో చరణం రాసినప్పుడు అటువంటి పదాన్నే ఎంచుకోగలిగితే ఆ పాటలో సంగీతం చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పాడేవాళ్ళకి కూడా కష్టం లేకుండా ఉంటుంది. ఇందులో ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు సున్నా ఉన్న అక్షరాలు ఇటువంటివన్నీ కూడా ఈ దీర్ఘాక్షరాల్లోకే వస్తాయి. కాబట్టి వాటిని మనం జ్ఞాపకం పెట్టుకుని మనసులో పెట్టుకుని రాసినప్పుడు ఆ పదాన్ని వాడినప్పుడు చక్కగా వాడుకుంటే రమ్యంగా పాట వస్తుందండి. ఇకపోతే విశేషణాల విషయంలో నిన్న కొంచెం ప్రాక్టీస్ చేసాం, మరొక్కసారి జస్ట్ టూకీగా చెప్తా. సుధ అనే మాట విషయానికి వస్తే మధుర అనే మాట దానికి యాడ్ చేయొచ్చు. మధుర సుధ, శ్వేత సుధ, రమణీయ సుధ, ప్రేమ సుధ, స్వప్న సుధ, హృదయ సుధ, గంభీర సుధ, లలిత సుధ ఇలా వాడచ్చు. అలాగే విశేషణాలు మీరు ఏ పదానికైనా సరే విశేషణాన్ని జోడించడం ద్వారా అది ఇంకా బాగా ఉంటుంది, కాబట్టి ఆ ప్రయోగాలు కూడా చేయండి. ఇకపోతే లింగ భేదం విషయంలోకి వస్తే దేవదూతలు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీటిని వాడినప్పుడు మీరు ఎప్పుడు కూడా పుంలింగంలోనే వాడండి, అంటే పురుషుడిగానే వాడండి. ఎట్టి పరిస్థితిలో స్త్రీలింగంలో వాడొద్దు. చాలా మంది ఏంటంటే దూత వచ్చింది అంటారు, దూత వచ్చాడు అనమాట. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం పాట రాసినప్పుడే వీలైతే ఆ లింగాన్ని కలపకుండా ఎక్కడ లింగాన్ని స్పష్టంగా చెప్పకుండానే కూడా పాట రాసేయచ్చు. అక్కడ దూత వచ్చి అని రాశారనుకోండి, దూత వచ్చాడా వెళ్ళాడా వచ్చిందా వెళ్ళిందా అని మనం స్పష్టం చేయక్కర్లేదు. అలాగే మీరు మేనేజ్ చేసుకుని కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఇది మాత్రం దేవదూత విషయంలో కానీ అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ దిగింది ఆత్మ వచ్చింది అంటారు చాలా మంది, చాలా తప్పది. ఆత్మదేవుడు పుంలింగంలోనే వాడవలసి ఉంటుంది, కాబట్టి ఆ లింగ భేదాన్ని గమనించుకోండి. అలాగే వచన భేదాలు కూడా గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న ఆ ఆత్మ ఫలాల విషయానికి వస్తే మనం ఏమంటామంటే ఆత్మ ఫలములు అంటాం. అక్కడ రాయబడింది ఏంటంటే ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలమే, ఫలము ఉంది అంతే. కాబట్టి వచన భేదాల విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది. నెక్స్ట్ అలంకారాల దగ్గర వద్దాం, ఇదే చివరి పార్ట్ అయిపోతుంది టైము. అలంకారాల్లో శబ్దాలంకారాలని అర్థాలంకారాలని ఉంటాయి. ఇంకో 10 నిమిషాలు ఉంది, ఇంకో 10 మినిట్స్ ఉందండి. అలాగే సార్, అలాగే సార్. అలంకారాల్లో శబ్దాలంకారాలని అలాగే అర్థాలంకారాలని ఉంటాయి. శబ్దాలంకారాల్లో చాలా ఉన్నాయి. ఇగో చూడండి, వృత్తానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, యమక, ముక్త పదగ్రస్త, ఇవన్నీ కూడా శబ్దాలంకారాలకు వస్తాయి. అర్థాలంకారంలో ఉపమాలంకారము, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అతిశయోక్తి అలంకారం, సందేహాలంకారం, భ్రాంతి మత అలంకారం, స్వభావోక్తి, దృష్టాంత, అర్థాంతర్న్యాస, శ్లేష, అప్రస్తుత, వ్యతిరేక, వ్యాజస్థుతి, క్రమ, కావ్యలింగ, ఇటువంటివన్నీ కూడా అలంకారాలు ఉన్నాయి. అయితే ఇంత లోతుగా మనకు అక్కర్లేదు కానీ కొంచెం చూద్దాం ఒకసారి. అలంకారాల్లో శబ్దాలంకారాల్లో పాటలు మనం కొంచెం చూస్తే ఆంధ్రకేశ కీర్తనలో 83వ కీర్తన రారే మన యేసు స్వామిని అనే పాట కానీ, అలాగే 104వ పాట వినరయో నరులారా ఈ పాట కానీ, అది శబ్దాలంకారంలో రాయబడిన పాటలు. అవి శాలం గారు ఒకసారి పాడతారా మీరు? ఏ పాట అండి? 83 కానీ 104 కానండి. 104 వినరయో నరులారా వీణులకింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయే వీణరే. మిగతా మర్చిపోయాను సార్. చరణే కావాలండి, చరణే కావాలి. ఓకే ఓకే, చూద్దాం. అర్థాలంకారం విషయంలోకి వచ్చేసరికల్లా భావంలో అలంకారాన్ని పూర్చడం చూడండి. ఒక పాట రాశాడు ఒక ఆయన, ఆకాశం నీ కాగితం నా కాగితం, సిలువే నా కలం, సిరయే నీ రక్తము,
వస్తాను కలకాలము. ఆకాశం అంట ఆయన కాగితం అంట, శిలువ ఆయన కలం అంట, శిర యేసుక్రీస్తు రక్తం అంట, కలకాలము రాస్తాడంట. చూడండి ఎంత అంటే అలంకారం ఎంత అందంగా ఉందో చూసారా, చూడడానికి ఎంత బాగుందో. సో ఇలాంటి అలంకారాలను మనం వాడుకుంటూ అర్ధాలంకారాలు రకరకాలు ఉన్నాయి, వాటిలో అలంకార పోషణతో మనం కనుక పాట రాస్తే అది ప్రజల్లోకి బాగా బలంగా వెళ్తుంది. సార్ చూపించమంటారా? వినిపించారు సార్. వినరేయో నరులారా, వినులా కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడా. ఏ వినరే అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మన మున్ననిడి కొనుచును. వినరేయో నరులారా, వీనులా కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయే వినరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నరరూపు భూని ఘోర నరకులారమ్మని దురితాము బాపు దొడ్డ దొరయో మరియావర పుత్రుడు కరమరుదగు కల్వరి గిరిధరి కరి ఇరయంబున ప్రభు కరుణను గనరే. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పురుషోత్తమ చౌదరి గారు రాసిన పాట ఇది. ఎంత రమ్యంగా ఉందండి ఆ శబ్దాలంకారంతో పాట. మన కనుక ఒకవేళ సాహిత్యంలో ప్రవేశం పెరిగి బాగా రాయడం అనుక వచ్చేస్తే ఇలాంటి పాటలు కూడా మనం రాయొచ్చు అండి. కాబట్టి అలంకార పుష్టితో పాటలు రాద్దాం. ఇకపోతే మాసిరామణి గారి గురించి నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన రాసిన పాటలో హే ప్రభు యేసు, హే ప్రభు యేసు ఈ పాటని చూడండి. ప్రారంభంలో రెండు మాటలు రెండు సార్లు వాడాడు. నిన్న కూడా నేను ఈ మాట అన్నాను, ఏదైనా ఒక ప్రారంభాన్ని ఒకటే మాటతో రెండు సార్లు రాయండి పాట రమ్యంగా ఉంటుందని. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనడంతోనే ఆ పాట లెవెలే పెరిగిపోయింది. ఆయన ఆ పాటలో ఏమంటాడంటే చూడండి, ఆయన ఎంత మనోహరంగా రాశాడు. కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము కదా అంటాడు. ఎడారిలో ఎక్కడన్నా కలువ పూలు పూస్తాయండి, అది కూడా కలుష ఎడారి అంట. అది ఎలాంటిది? కలుష ఎడారి. ఒకవేళ ఒక చెరువు నీళ్ళలో కుళ్ళిపోతే అది కలుషమైన చెరువు అంటాం. ఇది ఎడారి, అది కూడా కలుషమైన ఎడారి. అలాంటి చోట కలువ పువ్వులు పూసాయంట. ఈ కలువ పువ్వులు పూయడం అనేది అంటే పాపినైన నాలాంటి దరిద్రుని లోపల ఆ హృదయంలో రక్షణ అనే కలువ పువ్వు పూసింది అని చెప్తున్నాడు ఆయన అందంగా. చూడండి ఎంత రమ్యంగా ఉందో. ఈ విజయం ఎవరిదట? సిలువ విజయం అంటది. సో ఇటువంటి భావనతో కనుక పాటలు రాయగలిగితే ఆ పాటలో ఎల్లకాలం ఉండిపోతాయండి. ఈ రోజున మరి క్రైస్తవ లోకం అంతా కూడా ఆశ్రమణి గారి పాటలు పాడుకోవడానికి కారణం అదే, ఎందుకంటే అంత బాగుంటాయి. అయితే ఇంతటి ఆశ్రమణి గారిని కూడా ప్రశ్నించిన వాళ్ళు కొంతమంది తయారయ్యారు. అంటే అడుగుతారు సాహిత్యంలో ఏంటంటే ప్రశ్నలు పుడతాయి. ఏమండి నడిపించిన పాటలో రమణీయ లోతులలో రతనాలను వెతుకుటలో అనే మాటను ఆయన వాడాడు. వాడితే ఒక కవి అన్నాడంట ఆయన్ని, అయ్యా ఆశ్రమణి గారు సముద్రం లోతుల్లో రత్నాలు ఎక్కడ ఉంటాయండి, ముత్యాలు ఉంటాయి కానీ అన్నాడట. ఏమండి సముద్రం లోతుల్లో రత్నాలు ఎలా ఉంటాయి, ముత్యాలు ఉంటాయి కానీ మీరు ఆ ప్రాస కోసం రమణీయత అనే దానికోసం ఆ ప్రాస కోసం రత్నాన్ని వాడారు మీరు అన్నాడట. అయితే కవి చిన్నోడు కాదు, ఆయన మహామేధావి. ఆయన ఏమన్నాడంటే, ఏమండి సరే బాగానే చెప్పారు కానీ ఈ ముత్యం అన్నారు చూసారా, అసలు నవరత్నాలు ఏంటి చెప్పండి అన్నాడట. నవరత్నాలు ఏంటి చెప్పండి అంటే తొమ్మిది ఆటల ముత్యం కూడా ఉంది. నవరత్నాల్లో ముత్యం కూడా ఒక రత్నమే కదండి, ఆ రత్నాన్నే తీసుకున్నానండి అన్నాడండి ఆయన. అది చతురత అంటే. సో కవికి ఇంత పరిజ్ఞానం ఉంటుందండి. మనం గనక అంత లోతు గనక వెళ్ళగలిగితే ఇటువంటి సంగతులన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇదండి. అయితే ఏంటంటే ఎన్ని చెప్పినా ఏం చేసినా లోకా సువార్త 17:10 భాగమే మాకు చెల్లింది. మేము నిష్ప్రయోగమైన దాసులం,
మేము చేయవలసిందే చేస్తున్నాం, మిగతాదంతా ప్రభు చేతికి అప్పచెప్తున్నాం, దేవుడే మిగిలిన కార్యం చేస్తాడు. మరి మనం ప్రార్థన చేయాలి. శాలెం గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. మాకు కాదు దేవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని కీర్తనకాడు అంటాడు 115వ కీర్తనలో. కనుక ఎంత చేసినా మనకి మహిమ కాదు, దేవునికే మహిమ. నేను ఒకటి ఎప్పుడు మాట అంటుంటాను, మహిమ అనే పదార్థం ఇక్కడ అరగదు. మహిమ అనే పదార్థం ఈ శరీరంలో అరగదు, మహిమ శరీరంలో అరుగుతుంది. కాబట్టి ప్రభు అంటాడు, బాబు నీకు అరగని పదార్థం అది, నువ్వు తినకి ఇప్పుడు అది నా దగ్గర డిపాజిట్ చెయ్యి, నువ్వు పర్లోక రాజ్యం వచ్చేప్పుడు ఎలాగని మహిమ శరీరం వస్తాను కదా, అప్పుడు ఆ మహిమ అంతా నువ్వే తిను, నువ్వే తిను అంటాడు. నీవి నాకు ఎంత మహిమ ఇస్తావో ఆ మహిమ అంతా మళ్ళీ నీకు డిపాజిట్ చేసి నీకే ఇస్తాను. పర్లోక రాజ్యంలో మహిమ కిరీటం పెడతాను నీకు. అక్కడ మహిమ ఇస్తాను, మహిమ దేహం ఇస్తాను, మహిమ వస్త్రాలు ఇస్తాను, మహిమ కిరీటం పెడతాను, మహిమ రాజ్యం ఇచ్చేసాను, ఆ మహిమ అంతా నీదే, కాకపోతే నా దగ్గర డిపాజిట్ చేయడానికే నువ్వు ఇస్తున్నావు ఇక్కడ అంటారు. కాబట్టి ఈ భూమి మీద మీరు ఆ మహిమను పొందడానికి, నేను పాట రాశాను, నేను గప్పట్ రాశాను అని మన 100 సార్లు అనుకున్నారు, సూపర్ హిట్ అయిపోతుంది మీకు ఏదో పాట, ఇంకా దాన్ని బట్టి మీరు ఆ మహిమ పొందడానికి ప్రయత్నిస్తే అరగించుకోలేరు. అనవసరంగా అరగకపోతే ఎన్ని బాధలు మీకు తెలుసు కదండి. కాబట్టి డిపాజిట్ ఆల్ గ్లోరీ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, దేవుని పాదాల ముందు డిపాజిట్ చేస్తున్నాం మనం, అంతే. అది మళ్ళీ మనకే ఇస్తారండి. ఇప్పుడు 5 తలాంతులు ఇంకొక 5 తలాంతులు సంపాదిస్తే 10 తీసుకుని దాచేయలేదు కదండి, మళ్ళీ ఆడికే ఇస్తాడు, వాడికే ఇచ్చాడు. అదే కాదు, అలా 1 తలాంతు కూడా మళ్ళీ అది ఫలించేవాడికే ఇచ్చాడు. కాబట్టి మన కోసం ఇదంతా ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించింది ఎవరికి, పిల్లలకే కదండి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆతృతపడ్డాం? మనం మన మహిమ పొందడానికి, గొప్పతనం పొందడానికి ఇక్కడ మనం ఆతృత పడొద్దు. నే మ్యాక్సిమం అసలు మన పాట కింద మన పేరు రాసుకోకపోతే బెటర్, సాధ్యమంత వరకు. రాసిన దగ్గర నుంచి అదే మీ కళ్ళ మీద కనపడదు, సైతాన్ గడకు దొరికేస్తుంది, నువ్వు కాబట్టి రాసావు అని ఏవో బాధపడుతుంటాడు. మ్యాక్సిమం మన పాటల కింద మనం అసలు సాధ్యమంతకు నేను రాసేవాడిని కాదు. ఇప్పుడు కూడా నేను మానేశాను. యాక్చువల్గా నా ప్రసంగాలు అవుట్లైన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. పోస్ట్ చేసేటప్పుడు మా చర్చిలో ఒక మెంబర్ నన్ను చాలా బలవంతం చేసాడు, పాస్టర్ గారు మీ పేరు ఫోన్ నెంబర్ లేకపోతే ఎవరికైనా డౌట్ వస్తే అది ఎలాగ అడుగుతారు పాస్టర్ గారు, మీరు ఖచ్చితంగా రాయాల్సిందే అనేవాడు. ఇక ఆయన బాధపడలేక రాసేవాళ్ళు. ఆ తర్వాత చర్చించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన బాధ నాకు తగ్గలేదు కానీ తీస్తాను. ఎందుకు ఆయన ఒత్తిడి మీద రాసేవాడిని, ఆయన ఇప్పుడు నాకు ఒత్తిడి చేయడానికి లేడు ఆయన, మళ్ళీ ఎందుకు అలవాటు చేసుకోవాలి? కాబట్టి నా అవుట్లైన్ కదా, నా పేరు నా నంబర్ తీస్తాను. దేవుడు అడుగుతాను, నన్నే అడగాలి, రోజులు ఏముంది, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు, అలాగే పరిశుద్ధాత్మ ఇస్తాడు. కాబట్టి సాధ్యమంత వరకు మన పాట కింద అంటే మీ డైరీలో మీరు రాసుకుంటే రాసుకోండి దేవుడు నాకు ఇచ్చిన పాట అనేది. కానీ ఎక్కడైనా పబ్లిష్ చేసేటప్పుడు సాధ్యమంత వరకు మన పేరు రాయొద్దు, ఎందుకంటే మన దగ్గర రాజేశ్వర్ చెప్పినట్టు ఆ ప్రసంగాన్ని పాటగా రాసుకున్నారు కాబట్టి నేను చేసింది ఏముంది అన్నారు. అలాగే అనేకమైన పాటలు ఆటోమేటిక్గా వస్తాయి మీకు. ఇప్పుడు మీరు కూర్చుంటే ఒక పాట వచ్చింది కదండి, మళ్ళీ నెక్స్ట్ టైం అది మర్చిపోయితే మళ్ళీ అదే పాట రాయడానికి ట్రై చేయండి, రాదే రాదు. అంటే పరిస్థితి ఏంటి, పరిశుద్ధాత్మ మీకు ఇచ్చాడు కాబట్టి మీకు వచ్చింది, మీ సొంతగా ట్రై చేసి రాదు అది, అంతే. గనుక మహిమ మనకొద్దు, యేసు ప్రభువుకి కప్పాల్సిన శాలువాలు మనం కప్పుకోవద్దు, అది ఆయనకే కప్పాలి. మనం హెవెన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ శాలువాలన్నీ మనకే కప్పుతాడు ఆయన. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోకపోతే మీరు సాతానుతో మోసపోతారు. మీకు తప్పదు, అద్భుతంగా దేవుడు మీకు పాటలు ఇచ్చేస్తాడు. ఎందుకంటే అసలు ఈ వర్క్షాప్ పెట్టించి మిమ్మల్ని ఇందులో ఇన్సర్ట్ చేసి ఇంత మీకు నేర్పిస్తారు అంటే ఖచ్చితంగా మీకు ఒకటి కాదు 100 పాటలే రాస్తారు మీరు ఒక్కొక్కడు ఖచ్చితంగా. ఇప్పటికే ఆల్రెడీ 2-3 అలా వెళ్ళిపోతున్నాయి. కుశల్ కుమార్ గారు ఒక పాట అన్నారు, ఆల్రెడీ ఇంకో పాట కూడా రాసేసారు. మేరీ గారు 3 పాటలకు వచ్చేసారు, అలాగే స్టార్ట్ అయిపోయి ఆనంద్ గారు 1 పాటతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 10-20 పాటలు గబగబ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అంటే మన ఫ్యామిలీ ప్రేయర్లో. కాబట్టి దేవుడు చాలా ఇస్తాడు, కాకపోతే మహిమ మనకు చెందకుండా దేవునికే మహిమ కలిగేలా మనం ప్రయత్నం చేద్దాం, అంటే మనం ప్రయాసపడదాం.
అది జ్ఞాపకం ఉంచుకుందాం. ఓకే అండి, ప్రార్థన చేద్దాం. ఎవరున్నారు? డాక్టర్ సామ్యుల్ గారు, డాక్టర్ సామ్యుల్ గారు వినపడుతుంది, మాట వినపడుతుందండి. ఓ ఎస్, అది రెండు మాటలు చెప్పండి సార్. ఇంత విన్న ఇదంతటి మీద మీ రాజేష్ గారు, రాజేష్ తాతపూడి గారు లెసన్ మీద మీ ఫీడ్బ్యాక్. తాతపూడి సర్నేమ్ ఉన్న వాళ్ళు నేను చాలా మందిని విన్నానండి. మరి మాథ్యూ డానియల్ అని ఒక ఆయన ఉండాలి, ఆయన మీరు ఏమవుతారో తెలీదు. మొత్తం మీద వీళ్ళంతా కవులే, చక్కగా మరి తెలవనట్టుగా ఉండి ఆయన చాలా చక్కగా తెలుగులో చాలా చాలా చెప్పాడు. చాలా రియల్లీ ఇస్ వండర్ఫుల్. అయితే ఒకటేంటంటే, థ్యాంక్ యూ సార్, ఇస్ వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ ఇది. ఒకటేంటంటే మరి ఏదో మరి మళ్ళీ అగైన్ హిందూయిజంలోకి వెళ్దాం. కాళిదాసు లాంటి కవికి ఆ కాళికాదేవి లాంటి ఆమె వచ్చి పెదాల మీద రాసే తప్పితే, నాలుక మీద రాసే తప్పితే ఇటువంటి ఇంత సాహిత్యం రాదు. అది రావటం కూడా వీలు పడదు. మళ్ళీ ఇప్పుడు మేము ఒక తెలుగు నిఘంటు ఒకటి కొనుక్కొని, సాంస్క్రిట్ నిఘంటు కొనుక్కొని దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ చేయాలంటే, మీరు ఈ పూట చెప్పిన దానికి నాకు 1 ఇయర్ కావాలి, దాన్ని అంతా నేను స్టడీ చేసి ఆ లెవెల్కి రావాలంటే. మరి ఇప్పుడు పండితులు పామర్లు, మేమిద్దరం మేము పామర్లు, ఇప్పుడు పండితులు కాదు. మీరు చెప్పింది చాలా సంతోషం, చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. చదువుకున్న వాడికి ఎంతో మీనింగ్ఫుల్, ఎంతో అర్థరహితమైంది. చాలా 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 సంతోషం. మిమ్మల్ని చాలా ఫాస్ట్ గారు బయటికి తీసుకొచ్చి మీలో ఉన్న టాలెంట్ని ఈ ప్రజలందరికీ వినిపించటం, రియల్లీ క్రైస్తవులో ఇంత చక్కటి నాలెడ్జ్ ఉండాలి. మరి మిమ్మల్ని తాతపూడు అన్ని మేము కలుసుకోవటం చాలా సంతోషం. నా పేరు డాక్టర్ సామ్యులు, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నాకు ఇప్పుడు 85 ఇయర్స్ ఏజ్. నాకు నేను చాలా మందిని చూశాను. యాక్చువల్గా నేనే ఇప్పుడు ఎంబీబీఎస్ చదివి, డిపిఎస్ చదివి, ఇంకేవో చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఇంత చేశాను. కానీ నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు తెలుగు చదువుకుందాం అనుకుని తెలుగు పిహెచ్డి చేసి తెలుగు టీచర్గా చేద్దాం అనుకున్నాను. ఒకవేళ తెలుగులో ఉంటే ఇప్పటికి నేను సంస్కృత గిరీకి అన్నిటినీ శుభ్రంగా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి చదివేసేవాడిని. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. మెల్లగా అది తీసేసి నన్ను ఎంబీబీఎస్లో పెట్టి చక్కటి ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు బాగా సంపాదించుకుంటానికి చేసి నన్ను, నా పేరెంట్స్ని, నా తమ్ముడిని, నా సమాజాన్ని, ఎంతోమంది కనీసం 4-5 వేల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చి ఉంటాను ఇప్పటి వరకు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో, ముఖ్యంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి నేను వర్క్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కానీ మన వీపు మీద అయితే ఒక దెబ్బ కొడతాను, కాబట్టి పొట్ట మీద అయితే దెబ్బ కొట్టాను నేను. సో ఇప్పటికీ కూడా నేను తెలుగు ఇంకా చదువుకుంటూనే ఉంటాను. నా దగ్గర శృంగార నిషధం, తర్వాత సాంస్క్రిట్ డిక్షనరీ ఉంది, తెలుగు డిక్షనరీ ఉంది, ఇంకా ఇది పోలే. ఇప్పటికీ కూడా మరి మన నన్నయ్య గారు, తిక్కన గారు పద్యాలు రాసిన సందర్భంలో నన్నయ్య గారు చచ్చిపోయినప్పుడు తిక్కన గారు రాస్తుంటే అప్పుడు బోర్డుల పద్యం ఒకటి ఉంది, చారురాత్రులు ఉజ్వల సత్తర తారక హార పంక్తులను చారుతరంబులయ్యే అని. అక్కడ చచ్చిపోతే ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేస్తాడు. ఈ రకంగా యాక్చువల్గా నేను తెలుగులో ఉన్నానప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది ఈ సైజోడిగా అర్థమవుతుంది. కానీ బాబు ఇప్పుడు మాకు మీరు మరి ఇప్పుడు మేము 3 స్టేజ్లో ఉన్నాం, మామూలుడమే, మీడియం వాళ్ళే, హై వాళ్ళే. మీది అదేదో మన సినిమాలో చెప్పినట్టు నీ మాట కదా, నీ పాటే కదా, నీ మాట కూడా అర్థమైంది సావద్దు అన్నట్టుగా మరి మాకు అర్థమైంది. అఫ్కోర్స్ నేనైతే క్యాచ్ చేశాను మీ మాట, ప్రతి మాట కూడా. మీరు మాట్లాడుతుంటే మీ అనగదా మేము అనుగ్రహాలు వచ్చాను. ఇప్పుడు రిపీట్ చేయమంటే మొత్తం కూడా రిపీట్ చేయగలుగుతాను. కానీ ఇంత చక్కటి మీరు పిహెచ్డి లెవెల్లో చెప్పారు, చాలా సంతోషం అయింది. నిజంగానే మీరు చెప్పినట్టు వీటన్నిటికంటే ఫాలో అయితే చక్కటి మరి పాట దేవునికి రాసి ప్రజెంట్ చేయగలుగుతాం. చాలా బాగా చెప్పారు. అసలు మిమ్మల్ని కంటే చాలా ఫాస్ట్ గారిని చేయాలి. మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని పట్టుకుని లాక్కొచ్చి ఇంత మీ చేత ఇంత చక్కటి మాకు తెలియపరిచింది. ఇందుట్లో మీరు చెప్పేదే తప్పేం లేదు. మీరు చెప్పిన దాంట్లో మాకు 1% వచ్చినా కానీ మేము చక్కటి పాటలు రాయగలుగుతాం. 100కి 100 పాటలు వచ్చింది అనుకోండి, అదే కలగాలనే ఉద్దేశంతో
ఒక్క పర్సెంట్ క్యాచ్ చేసినా గానీ చక్కటి పాట దేవునికి రాసి ప్రజెంట్ చేయగలుగుతాం. చాలా సంతోషం అయ్య గారు, వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ, ఇట్స్ వెరీ గుడ్. శాలం పాస్టర్ గారిని, ఏం శాలం పాస్టర్ గారి గురించి అయితే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తా ఆయన్ని, ఆయన గురించి మోకాటి ప్రార్థన చేస్తాం, మరి మామూలు ప్రార్థన కూడా కాదు. ఆయన అయితే ఇప్పుడు చెప్పలేను కానీ చాలా ఉంది దేవుడితోటి నా దెబ్బలాట శాలం పాస్టర్ గారి గురించి. బట్ ఎనీవే తాతపూడి అయ్య గారు చాలా సంతోషం, మరి మీరు ఒక రకంగా చూడ చూస్తే మాకు బంధువులు అవుతారు. ఎందుకంటే మీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ మా బంధువులు కాబట్టి అంతే అంతే కదా కరెక్ట్. ఎంత మంది తప్పకుండా తప్పకుండా. శాలం పాస్టర్ గారు మా పెద్ద కుమారుడు, ఆయన గురించి నేను చాలా కుర్చీ పడుతుంటాను దేవుని దగ్గర. సో మనం అందరం బంధువులు, క్రీస్తుల బంధువులు, క్రీస్తు రక్త సంబంధం, క్రీస్తు రక్త సంబంధం. అంతే 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 అంతే. అది అది చాలా పెద్దది, అది అది చాలా పెద్దది అది. అవునండి, ఎందుకంటే బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అని, మరి ఆ రక్తంలో మన సంబంధంలో మనం అందరూ ఆ రక్తంలోనే కడగబడ్డాం. ఎనివే బాగా చాలా చక్కటి శాలం అయ్య గారికి చాలా థ్యాంక్స్ అయ్య గారు, మీరు చాలా చక్కటి మణిని మాణిక్యాన్ని తీసుకొచ్చి మా ముందు దగ్గదగ మెరిచేటట్టు చేశారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ, వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, మీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాం సార్. అచ్చా ప్రార్థన చేసుకుందామండి. అయ్యా శాలం గారు ప్రార్థన చేయమంటారా? ఎస్ సార్, చేయండి సార్, చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి దేవా, యేసయ్య నీ పరిశుద్ధ దివ్యనామం స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యము అధికారము యుగ యుగములు నీ చెల్లును గాక. ప్రభా ఈ సాయంత్ర సమయంలో ప్రభా మరి ఇదిగో శాలం పాస్ గారు అయ్య గారు, తాతపూటి రమేష్ గారు, మేమందరం కలిసి ప్రభా నీ పాద సన్నిధి ప్రార్థించుకుంటానికి మీరు మాకు ఇచ్చిన గొప్పతనం కలిసి స్తోత్రం. మేము ధన్యులం తండ్రి, ఎందుకంటే నిన్ను మేము దేవుడిగా పొంది ఉన్నాం ప్రభా. మేము దాగుచోటు నీవే ప్రభా, నీ పాద సన్నిధి చేరి ప్రభా ప్రార్థించుకునే భాగ్యం దయచేసిన స్తోత్రాలు ప్రభా. గత 4-5 క్లాసులుగా ప్రభా మరి ఇదిగో నీలో ప్రభా మంచి పాటలు రాయటం ఎలా అనే దాని మీద వర్క్షాప్ జరిపిస్తూ ప్రభా ఈరోజు తాతపూడి వారి ద్వారాగా మాకు ఎన్నో చక్కటి మరి నిగూఢమైన దీర్ఘమైన లోతైన అనుభవాలు మాకు మాకు తెలియపరిచిన విధానకై స్తోత్రాలు ప్రభా. మేము వాటిలో కొన్నిటినైనా గ్రహించుకుని వాటి ప్రకారంగా మేము మాకు చక్కటి పాటలు రాసి బయటికి చెప్పేదే కాకుండా మాకు మేమే పాడుకుంటూ మరి బతికే భాగ్యత మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మా ప్రభా ఈ స్ఫూర్తితో ఎంతో మంది పాటలు రాశారు ఏసయ్య, కొంతమంది 1-2 రాస్తే ఇంకా కొంతమంది 10 పాటలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు తండ్రి. అది నీ కృప, నీ కాపుదల, నీ భద్రత ప్రభా. మేమందరం నీలో నీ కుమారులం తండ్రి, మేమందరం రక్త సంబంధం. మీ రీతిగా మమ్మల్ని దీవించిన విధానం స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మరి కరోనా వైరస్ ను ప్రభా మీ పాత్ర జ్ఞాపకం చేసుకున్నాం ఏసయ్య, ఏసయ్య కరోనా వైరస్ ను తీసే ఏసయ్య, ఈ తెగులు తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంహార దూతను ప్రభా మరి మీరు మమ్మల్ని వెనక్కి పిలిపించుకోమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నీ బిడ్డను దీవించండి, చేసిన ఈ ప్రజలు చేసిన తప్పుదమ్మను క్షమించి మన్నించి పాప క్షమాపణ రక్షణ దయచేసి మరి క్షమించు దేవుడు, దయామయుడవు, క్షమించమని ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ తీసివేయండి, 0 లెవెల్ తీసుకొచ్చి చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్ ఈ బిడ్డలందరినీ బిడ్డలందరూ బతికే భాగ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ సమాజంలో ఈ కూటంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, కృపతో కనికరించండి, కటాక్షించండి, మన్నించండి, మా అందరి తప్పిదమ్మలను క్షమించి మన్నించి పాప క్షమాపణ రక్షణ దయచేసి ప్రభా. మేమందరూ నీలో బతికే భాగ్యత దయచేసి దీవించి ఆశ్రయించి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపతో కనికరించండి శాలం పాస్ గారు మరొకసారి ప్రభా, దీవించండి ప్రభా, ఆయన చేసిన పరిచర్యను ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. కుమారుడికి ప్రభా వివాహం చేయమని ప్రార్థిస్తున్నాయి సరికి స్తోత్రాలు. అట్లాగే ప్రభా తాతపూడి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, ఆయన చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి. మీరు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన భార్య పిల్లలను దీవించండి ప్రభా, వారికి ఇచ్చిన సమస్తమును ఆశీర్వదించండి, రాకపోకలను తోడుకుంటే సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం సరికి స్తోత్రాలు.
ఏ అవసరత ఉందో ప్రభా అవసరతాన్ని నీ సమృద్ధుల నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కుటుంబాలు ఆశీర్వదించండి, ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి, సువార్తను సువార్త సంస్థలను సువార్తికులు అందరూ దీవించమని ఈ మనలోని యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడం అపరాధం చేసి మనం మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు, సకల విధాన భాగ్యములు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు, వారు వారి కుటుంబ సభ్యులకు, యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. మరి నా పవర్ పాయింట్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది కూడా, గ్రూప్లో పోస్ట్ చేశాను లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో. అలాగే 400 చరణాల పీడిఎఫ్ కూడా పోస్ట్ చేశాను. అంటే ఆ 400 చరణాలు అంటే 416 లైన్స్ నుంచి మీకు కావాల్సిన పదాలు ఎరుకొని తీసుకోండి, తీసుకొని మీ పాటలో వాడుకోండి. మీ చక్కగా అదొక డిక్షనరీ లాగా అనమాట, అది మీరు చక్కగా వాడుకోండి. మీకు పదాలు కావాలంటే అలా వెతుకుతుంటే ఆ పదం తొరుగుతుంది మీకు. అయ్యో చా అనే అక్షరంతో నేను ఈ అంటూ బండిరా వరకు వెళ్ళాను అనమాట. బండిరాతో దొరకలేదు కానీ ప్రతి అక్షరంతో నేను లైన్స్ రాశాను అందులో, ప్రతి అక్షరంతో. కాబట్టి అవి మీకు దొరుకుతాయి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. మా రాజేష్ గారు కూడా వారు పవర్ పాయింట్ వీలైతే పోస్ట్ చేస్తారు, పెడతారు. జస్ట్ అవి రిఫర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. చివరిగా పరిశుద్ధ అప్పుడే మీకు హెల్ప్ చేస్తా అంతే. ఓకే, మీ పాటలన్నీ ఒకవేళ మీ పాటలు అచ్చు తప్పులు అంటే నాకు పోస్ట్ చేయండి, నేను కరెక్ట్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అచ్చు తప్పులు లేవనుకుంటే మీరు డైరెక్ట్ పోస్ట్ చేసేవచ్చు. అదే అయితే ఫోటో తీసి పెడతారు, అది సాధ్యమైనంత వరకు టైప్ చేయడం ట్రై చేయండి. లేకపోతే నాకు కానీ ఆనంద్ గారికి ఇచ్చినా అది ఆయన టైప్ చేసి హెల్ప్ చేస్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నాం మనం హెల్ప్ చేయడానికి, కనుక ఫోటో అయితే నాకు కానీ ఆనంద్ గారికి కానీ పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు కలుద్దామండి, టైం సరిపోవట్లేదు. ఇంకా మనం పాటలు రాసే కార్యక్రమంలోకి వెళ్ళాలి. ఇక అంటే చాలా మంది రాసేసారు, మిగతా వాళ్ళేమో ఎదురు చూస్తున్నారు అనమాట. ఇక్కడ కూర్చోబెట్టి రాయిస్తారని ఎదురు చూస్తారు, అది కూడా జరుగుతుంది. ఇక్కడ కూర్చోబెట్టి కూడా రాయిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అన్మ్యూట్ చేసుకుని రాజేష్ గారికి చెప్పండి, కొడదామండి. అందరూ మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకోండి. అందరికి వందనాలండి. దేవునికి మహిమ కలగాలి. మీరందరూ రాయబడే పాటలు దేవుణ్ణి స్తుతిస్తే అంతకంటే పెద్ద కృతజ్ఞత లేదు నాకు. ఆమేన్. రైట్ అండి, గుడ్ డే. థ్యాంక్ యూ. 9:00 కి సంగీతం క్లాస్ కి రాగలిగిన వాళ్ళందరూ చూడాలండి.